నెక్స్ట్ టాపిక్, ఈ స్లో సాండ్ ఫిల్టర్స్ని డిజైన్ బేస్ చేసుకొని ఈ వీడియోలో కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం స్లో సాండ్ ఫిల్టర్ యొక్క డిజైన్ గురించి డిస్కస్ చేసాం. సో ఆ డిజైన్లో మనకు టూ మెథడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మెథడ్లో వచ్చి మనకు నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఇచ్చి ఉంటారు. నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఇచ్చేసి ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకు లెంత్ ఇంటూ విడ్త్, అంటే సైజ్ ఆఫ్ ఫిల్టర్స్ని మెజర్ చేసి దాని ద్వారా ఆ స్లో సాండ్ ఫిల్టర్స్ని డిజైన్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ మెథడ్లో వచ్చి నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని మనం మెజర్ చేయాలి, అంటే లెంత్ అదేవిధంగా విడ్త్ అనేది సైజ్ ఆఫ్ ఫిల్టర్ అనేది మనకు ప్రొవైడ్ చేసి ఉంటాడు. మనం నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని మెజర్ చేసి ఆ యొక్క స్లో సాండ్ ఫిల్టర్ని డిజైన్ చేస్తాం. సో అది మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, ఇది స్లో సాండ్ ఫిల్టర్స్ డిజైన్లో. నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఆ యొక్క టూ మెథడ్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది, ఈ డిజైన్ ఆఫ్ స్లో సాండ్ ఫిల్టర్స్, ఈ డిజైన్ అదేవిధంగా దాని యొక్క ప్రాబ్లంలు కూడా. సో ఫస్ట్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చున్నాడు. సో ఆ క్వశ్చన్లో సమ్ గివెన్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ వచ్చి మనకు డిజైన్ సిక్స్ స్లో సాండ్ ఫిల్టర్స్ బెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. సో మనకు నెంబర్ ఆఫ్ ఆ ఫిల్టర్స్ వచ్చి సిక్స్ ఇచ్చున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా పాపులేషన్ వచ్చి 50,000 ఇచ్చున్నాడు, 50,000 పర్సన్. నెక్స్ట్ అదేవిధంగా పర్ క్యాపిటా వాటర్ డిమాండ్ అనేది 150 లీటర్ పర్ హెడ్ పర్ డే. సో 150 లీటర్ అంటే ఒక పర్సన్కి 50 లీటర్స్ అవుతుంది పర్ డేకి. నెక్స్ట్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ మన గివెన్ డేటాను ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అది 180 లీటర్ పర్ అవర్ పర్ డే, సారీ లీటర్ పర్ అవర్ పర్ మీటర్ స్క్వేర్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా మన గివెన్ డేటాలోనే ఆ లెంత్ ఏదైతే మనకు ఫిల్టర్ ఉందో దాని యొక్క లెంత్ వచ్చి 2 టైమ్స్ ఆఫ్ ఫిట్ ఉంది. నెక్స్ట్ అజ్యూమ్ మ్యాక్సిమం డిమాండ్ యాజ్ 1.8 టైమ్స్ యావరేజ్ డైలీ డిమాండ్. సో డిమాండ్ వచ్చి 1.8 టైమ్స్ యావరేజ్ డైలీ డిమాండ్. నెక్స్ట్ ఆల్సో అజ్యూమ్ దట్ 1 యూనిట్ అవుట్ ఆఫ్ 6 విల్ బీ కెప్ట్ యాజ్ స్టాండ్ బై. సో మనకి ఏదైతే నెంబర్ ఆఫ్ ఈ సాండ్ ఫిల్టర్స్, సారీ ఏదైతే మనకు ఫిల్టర్స్ ఇచ్చున్నాడో ఆ సిక్స్లో 1 వచ్చి స్టాండ్ బై, అంటే యాక్చువల్గా మనకు నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ వచ్చి 5. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. సో దీన్ని బేస్ చేసుకొని మనం దాని యొక్క ఏదైతే మనకు స్లో సాండ్ ఫిల్టర్ ఉందో దాని యొక్క సైజెస్ మనం మెజర్ చేస్తాం. ఫస్ట్ వన్ క్యూ, మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్లో సాండ్ ఫిల్టర్ కావాలి. సో దాని యొక్క ఫార్ములా వచ్చి క్యూ బై ఆర్వైఎఫ్. సో క్యూ మీన్స్ మనకు ఎంత వాటర్ మనకు అవసరం అవుతుందో, అంటే రిక్వైర్డ్ క్వాంటిటీ యూసేజెస్కి, అంటే ప్యూరిఫై చేయాల్సిన వాటర్ యొక్క క్వాంటిటీ క్యూ. సో క్యూ ఈక్వల్ టు పాపులేషన్ ఇంటూ పర్ క్యాపిటా వాటర్ సప్లై. సో మనకు పాపులేషన్ గివెన్ డేటాలో ప్రొవైడ్ చేస్తున్నాడు 50,000. నెక్స్ట్ అదేవిధంగా పర్ క్యాపిటా వాటర్ సప్లై 50 లీటర్ పర్ డే, అంటే పర్ హెడ్కి 1 డేకి 50 లీటర్స్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా 50,000 × 150. సో మ్యాక్సిమం మనకు గివెన్ డేటాలో ప్రొవైడ్ చేస్తున్నాడు, అజ్యూమ్ మ్యాక్సిమం డిమాండ్ యాజ్ 1.8 టైమ్స్ యావరేజ్ డైలీ డిమాండ్. సో యావరేజ్ డైలీ డిమాండ్ అన్నమాట. దీనికి 1.8 టైమ్స్ అనేది మనకు అవసరం అవుతుంది. సో 1.8 × 50,000 × 150. సో ఇది మనకి ఇచ్చిన క్యూ వాల్యూ, మనం మెజర్ చేయాల్సిన వాల్యూ అన్నమాట. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్లో సాండ్ ఫిల్టర్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు క్యూ మ్యాక్సిమం. సో క్యూ మ్యాక్సిమం బై ఆర్వైఎఫ్. సో క్యూ మ్యాక్సిమం వచ్చి ఇక్కడ సేమ్ ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఇక్కడ 150, మనకు గివెన్ డేటాలో ఏమిచ్చినాడు పర్ క్యాపిటా డిమాండ్ అనేది 150 లీటర్ పర్ హెడ్ పర్ డే ఇచ్చినాడు. సో ఇది లీటర్ పర్ డే, కానీ మనం ఇక్కడ అవర్స్లోకి మారుస్తాం. సో అవర్స్లోకి మారిస్తే 1 డేని 24 అవర్స్ కాబట్టి 150 × 24 / ROF రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ మనకు గివెన్ డేటాలో ఇచ్చినాడు 180. సో మనకు లీటర్ క్యాన్సిల్ అవుతుంది, అవర్ క్యాన్సిల్ అవుతుంది, మీటర్ స్క్వేర్, ఎందుకంటే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మీటర్ స్క్వేర్లో కాబట్టి మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ మొత్తం దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చి 3125 మీటర్ స్క్వేర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్లో సాండ్ ఫిల్టర్స్ రిక్వైర్డ్. సో ఇంత సర్ఫేస్ ఏరియా మనకు అవసరం అవుతుంది. ఇక్కడ మన గివెన్ డేటాలో ఇంకొంత డేటా కూడా ఇచ్చినాడు. సో నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ వచ్చి 6, కానీ స్టాండ్ బై వచ్చి 1 ఫిల్టర్ అనేది ఉందని ఇచ్చినాడు. సో 6 - 1 = 5. సో నెంబర్ ఆఫ్ స్టాండ్ బై ఫిల్టర్ అనేది 1 కాబట్టి, సో నెంబర్ ఆఫ్ ఫిల్టర్ మన యాక్చువల్గా 5. సో ఏరియా ఆఫ్ ఈచ్ ఫిల్టర్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, టోటల్ సర్ఫేస్ ఏరియా బై ఎన్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనం మెజర్ చేస్తున్నాం 3125 బై
ఎన్ వచ్చి 5 అవుతుంది, 6 అవ్వదు మనకు. 1 వచ్చి స్టాండ్ బై, సో 3125/5. సో మనకు సింప్లిఫై చేస్తే మనకు 625 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ ఈచ్ ఫిల్టర్, ఒక ఫిల్టర్ యొక్క ఏరియా 625 అనేది. సో మనకు గివెన్ డేటాలోనే లెంత్ అనేది 2 times ఆఫ్ విడ్త్ అని ఇచ్చున్నాడు. ఓకేనా, మనకు సర్ఫేస్ ఏరియా, సారీ ఏరియా అనేది, ఫిల్టర్ యొక్క ఏరియా అనేది ఎల్ ఇంటూ బి, అది 625. సో 625 మీటర్ స్క్వేర్. సో ఎల్ వాల్యూ అనేది 2 times ఆఫ్ విడ్త్. ఓకేనా, సో ఎల్ ఈక్వల్ టు 2b ఇంటూ బి ఈక్వల్ టు 625. సో మనకు విడ్త్ వాల్యూ కావాలి. సో విడ్త్ ఈక్వల్ టు, దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 17.67 మీటర్ వస్తుంది. 17.67 మీటర్. సో ఇది ఫిల్టర్ యొక్క విడ్త్. నెక్స్ట్ ఫిల్టర్ యొక్క విడ్త్ వచ్చింది, మనకు లెంత్ కావాలి. సో లెంత్ అనేది 2 times ఆఫ్ విడ్త్ కాబట్టి 17.67 × 2, సో మనకు 35.35 మీటర్ వస్తుంది. ఇది ఆ ఫిల్టర్ యొక్క లెంత్. సో మనకు లెంత్ విడ్త్ ఈ విధంగా మెజర్ చేస్తాం. ప్రొవైడ్ సిక్స్ ఫిల్టర్స్ ఈచ్ సైజ్ 35.35 meter by 17.67 meter by, అవుట్ ఆఫ్ విచ్ 1 act ఆఫ్ స్టాండ్ బై. సో ఒకటి స్టాండ్ బైగా ఉండిచ్చి మనకు ఆ 6 filters ఏవైతే ఉంటాయి, అంటే 5 actual 5, దాని యొక్క సైజెస్ వచ్చి, ఈచ్ ఫిల్టర్ యొక్క సైజెస్ వచ్చి 35.35 meter by 17.67 meters. సో ఈ విధంగా ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో, అంటే నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఇచ్చేస్తే మనం ఆ యొక్క ఫిల్టర్ యొక్క లెంత్ విడ్త్ని మెజర్ చేస్తాం. ఇది ఫస్ట్ మెథడ్. అదేవిధంగా సెకండ్ మెథడ్ కూడా చూద్దాం. సో ఈ రెండు మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో మ్యాక్సిమం ఈ రెండు మెథడ్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో, అంటే ఇది సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లో ఏం చేస్తాడు, లెంత్ విడ్త్ అంటే సైజ్ ఆఫ్ ఫిల్టర్ అని ఇచ్చుంటాడు, మనం నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని మెజర్ చేయాలి. సో సైజుని ఇచ్చేసుంటాడు, మనం నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని మెజర్ చేస్తాం. సో గివెన్ డేటా చూసుకుంటే, ఫైండ్ నెంబర్ ఆఫ్ 20 meter by 10 meter సైజ్ స్లో శాండ్ ఫిల్టర్స్ రిక్వైర్డ్ టు ట్రీట్ 10 mld ఆఫ్ వాటర్. సో మనకు సైజెస్ అనేది ఇచ్చున్నాడు, 20 meter by 10 meter సైజ్ స్లో శాండ్ ఫిల్టర్ రిక్వైర్డ్ టు ట్రీట్ 10 million liters పర్ డే. సో మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం ఫిల్టర్ చేయాలో ఆ క్వాంటిటీ ఇచ్చినాడు, 10 million liters per day. 10 million liters per day ఆఫ్ వాటర్ విచ్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ఈజ్ 200 liters per hour per meter square. సో మన గివెన్ డేటాలో లెంత్ ఇచ్చినాడు, క్యూ వాల్యూ ఇచ్చినాడు, అదేవిధంగా రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ వాల్యూ కూడా ఇచ్చినాడు. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని మెజర్ చేయాలి. సో ఈ సెకండ్ మెథడ్లో మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్లో శాండ్ ఫిల్టర్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు క్యూ బై ఆర్వైఎఫ్. సో క్యూ వాల్యూ మనకు తెలుసు, 10 × 1,000,000 అంటే 10^6 లీటర్స్ పర్ డే. డేని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తాం, 24. సో 10 × 10^6 by 24 బై రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ వచ్చి 200. సో లీటర్ క్యాన్సిల్, అవర్ క్యాన్సిల్, మీటర్ స్క్వేర్ మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా మీటర్ స్క్వేర్. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 2083.33 meter square. నెక్స్ట్ టోటల్ ఎన్, మనం కనుక్కోవాల్సిన వాల్యూ వచ్చి ఎన్, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ని కనుక్కోవాలి. సో ఎన్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా బై ఏరియా ఆఫ్ ఈచ్ ఫిల్టర్. సో మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసు, 2083.33 బై ఏరియా ఆఫ్ ఈచ్ ఫిల్టర్ వచ్చి 10 meter by 20 meter. సో దీని మొత్తాన్ని సింప్లిఫై చేసి మనకు వచ్చే వాల్యూ వచ్చి 10.4 అంటే నియర్లీ మనం 11గా తీసుకుంటాం అనమాట. అంటే మనకు 11 నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. సో మనకు ఈ లెంత్ అదేవిధంగా విడ్త్ని ఇచ్చాడు, అదేవిధంగా మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం ప్యూరిఫై చేయాలో ఆ క్వాంటిటీ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ కూడా ఇచ్చాడు. సో వీటన్నింటిని బేస్ చేసుకొని మనకు ఎన్, అంటే 11 నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది అవసరం అవుతుంది ఈ డేటాను బేస్ చేసుకొని. ఈ విధంగా మనం స్లో శాండ్ ఫిల్టర్స్ని డిజైన్ చేస్తాం. ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.